లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో వరుసగా విజయాలు సాధించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇటీవల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. లాల్ సింగ్ చడ్డా మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది, కానీ నాగ చైతన్య పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ చైతన్య నెపోటిజం గురించి మాట్లాడిన మాటలు సంచలనమయ్యాయి. ఇంతకీ నాగ చైతన్య ఏమన్నారంటే, బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో నెపోటిజం తక్కువే. తాత నాన్న సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ల ప్రభావంతో నేను కూడా నటుడు అవ్వాలనుకున్నాను, ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. అయితే వాళ్ళ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఈజీగా వచ్చాను, కానీ హీరోగా నిలబడటానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాను అన్నారు. అంతేకాకుండా తను నటించిన సినిమా సెల్ఫ్ మేడ్ హీరో సినిమా ఒకేసారి రిలీజ్ అయితే తన సినిమాకు 10 కోట్లు, సెల్ఫ్ మేడ్ హీరో సినిమాకు 100 కోట్లు వస్తే నిర్మాత అతని వద్దకే వెళ్తారు. రేపు ఈ సెల్ఫ్ మేడ్ హీరోలో వారి వారసులు ఇండస్ట్రీకి వస్తాము అంటే మేము నెపోటిజం అనుభవించాం, మీరు రావద్దు అనరు కదా అన్నారు చైతన్య. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చైతన్య సినిమాల విషయానికి వస్తే తమిళ డైరెక్టర్ వెంకట ప్రభుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీతో కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.